క్రీస్తునందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ కల్వరి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రస్తుత కాలంలో టీవీ ఛానల్స్ ద్వారా ప్రచురించబడుతున్నటువంటి దైవ వర్తమానాన్ని బట్టి ఈ సదుపాయం, ఈ సౌకర్యం కలిగించిన ఆ త్రియేక దేవునికి నా యొక్క నిండు కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. టీవీ ఛానల్స్ నడిపిస్తున్నటువంటి యజమానులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు అన్ని ఛానల్స్ వారికి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మంచి సౌకర్యం, సదుపాయం లేకుండా ఉంటే వాక్యము నలుదిశలా ప్రచురించబడడానికి ఇంత సులభతరమయ్యేది కాదు. ఈ రోజుల్లో టీవీ ఛానల్స్ ద్వారా, క్రిస్టియన్ గాస్పుల్ ఛానల్స్ ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారు యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడు, నా దేవుడు అని నమ్ముతున్నటువంటి బిడ్డలందరికీ ఇదొక శుభకరమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి వీక్షితులందరికీ గొప్ప మేలులు, దీవెనలు మీకు లభిస్తాయి. ఈ దినాన సత్యమును ప్రకటించేటటువంటి దేవుణ్ణి, ఆ యొక్క సత్యాన్ని గురించి ప్రొక్లమేషన్ ఆఫ్ ట్రూత్, ఆ విషయాన్ని నేను చెప్తానని ఒక దైవజనుడు, బైబిల్ గ్రంథములో భక్తుడు, బైబిల్ గ్రంథంలో గొప్ప వక్త ఆయనే పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు, ఆయన ఒక సందర్భంలో ఆయన ఒక సంఘముతో ఒక సంఘానికి వెళ్ళి, ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దేశపు ప్రజలకు ఆయన అన్నటువంటి మాట ఏమంటే, మీరు దేవుడి యందు బాగా ఆలోచన, ఆసక్తి కలిగిన వారుగా ఉన్నట్లు నేను గమనించి చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఉన్నాడనేటటువంటి విశ్వాసంలో బలపడుతున్నటువంటి విఘ్నులు, జ్ఞానులు మీరు. దేవుడు లేడని తలంచేటటువంటి కొంతమంది వ్యక్తులలో మీరు లేనందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. కానీ మీరు చాలా దేవుళ్ళ గురించి మీరు తెలుసుకుంటూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, మొక్కుతూ ఉన్నారు. కానీ ఒక సత్యాన్ని మీ ముందు మీకు ఆశ్చర్యం వేస్తుండవచ్చు. టు యాన్ అనోన్ గాడ్, తెలియబడని దేవుని గురించి మీకు తెలియదు. అందుకే తెలియబడని దేవునికి అని ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఉంచారు. నేను దానికి చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. దానికై ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగం టు అన్ అనోన్ గాడ్, తెలియబడని దేవునికి అనే దాని మీద కొంత వర్తమానాన్ని మరి సమయంలో అందించాలని ఇష్టపడుతున్నాను. దాని కొరకై పరిశుద్ధ లేఖనాలు గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏతెన్సు వరలారా, మీరు సమస్త విషయములో అతి దేవతాభక్తి గలవారయున్నట్టు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. అక్కడ ఆగిపోయినాను నేను. మరి నేను అన్ని దేవుల దగ్గర మీరు కట్టుకున్నటువంటి ఆ ప్రదేశంలో మరి ప్రతిమలన్నిటిని కూడా నేను చూశాను. కానీ ఒక్క బలిపీఠం దగ్గర మీరు రాసినటువంటి మాట తెలియబడని దేవునికి
అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచుతున్నాను. చాలా గొప్ప విషయం. ఏదైతే అన్నీ తెలుసు మీకు, కానీ తెలియబడింది కూడా ఒకటి ఉండదనే ఆ యొక్క మనసుకు మీరు వచ్చారు. మాకు అన్నీ తెలుసు, అన్ని దేవతలు దేవుళ్ళు తెలుసు, ఇంకా తెలియబడని దేవుడు కూడా ఉండవచ్చు అనేటటువంటి ఒక విశ్వాసం మీకున్నట్టు నేను గమనిస్తున్నాను. తెలియబడని దేవుని గురించి మీరు ఎలాగో భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు నేను ఈరోజు నా చెప్తాను అని అన్నాడు. అదే సత్యమైన వార్త, ప్రొక్లెయిమింగ్ ఏ ట్రూత్, ప్రొక్లెయిమేషన్ ఆఫ్ ట్రూత్. తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నటువంటి విషయంలో ఆ తెలియబడని దేవుడు ఎవరంటే నేను చెప్తాను, జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి నీ ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురమునకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలములకు పొలిమేరలను ఏర్పరచెను అంటూ మీరు తెలియబడని దేవుని కనుక బలిపీఠం మీద పెట్టారే, ఆయన ఎలాంటివాడు అంటే ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మనం బ్రతుకుతున్నామంటే మనం ఆయన అందు బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, మనము ఆయన సంతానం అని చెప్పాడు. చాలా గొప్ప విషయం. ఈ వార్త మరి ఏథెన్స్ పట్టణంలో చెప్పడం, మరి ఏథెన్స్ పట్టణం గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. మరి పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళడం, అక్కడ మరి ఏథెన్స్ పట్టణంలో కొంత సమయం గడిపినాడు. అక్కడికి పౌలు తిమోతి మరి శీల ఆడికి వచ్చేటంత వరకు ఏథెన్స్ పట్టణంలో ఉన్నాడు. మరి ఏథెన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి అని ఇష్టపడుతున్నాను. మీకు తెలుసు మరి ఏథెన్స్ క్రీస్తుకు 300-500 సంవత్సరానికి ముందు పాశ్చాత్య ప్రపంచంలోనే అనగా వెస్ట్రన్ కంట్రీస్లోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నగరం అది. ఏథెన్స్ పట్టణం గ్రీకు సామ్రాజ్యానికి రాజధాని, మరి యావత్ ప్రపంచంలోనే శ్రేష్టమైన పేరు పొందిన తత్వవేత్తలు ఆ రోజుల్లో అంటే క్రీస్తుకు పూర్వం 300-500 సంవత్సరాల ముందు చాలామంది తత్వశాస్త్రవేత్తలు ఆ రోజుల్లో నివసించేటటువంటి వారు. ప్రజాస్వామ్యం అన్న ఆలోచన మొదట ఏథెన్స్లో పుట్టిందని రాస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం అని క్రీస్తుకు పూర్వం 146వ సంవత్సరంలో రోమీయులు ఏథెన్స్ను జయించారు. రోమా దేశస్థులు గ్రీకు యొక్క సాంప్రదాయాన్ని మెచ్చుకున్నారు. పౌలు కాలం నాటికి పేరు పొందిన ఉపదేశకులు తత్వశాస్త్రులు మరి అక్కడ ఏథెన్స్లో ఉన్నారు. ఈ తత్వశాస్త్రులు వీళ్ళంతా బాగా తత్వం తెలిసిన వాళ్ళు ఏథెన్స్కి వచ్చి తర్కించుండేటటువంటి వారు. మరి 17వ అధ్యాయంలో 21వ వచనంలో ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. అంటే దేవుని గురించి వాళ్ళు బాగా ఆలోచన చేసి తర్కం చేసేటటువంటి వారు. ఈ గ్రీసు దేశస్థులు మరి అనేక రకాలైన దేవతలను పూజించేటటువంటి వారు. ఈ ఏథెన్స్ పట్టణంలో దేవతల విగ్రహాలు దేవాలయాలు ఎటు చూసినా ఉండేవి. అవన్నీ చూసినప్పుడు పౌలు
కొద్దిగా మనసులో కలవరపడినట్లు గమనిస్తున్నాం. మరి అన్యజనులు అర్పించేటటువంటి బలులు, యాగాలు, యజ్ఞాలు దేవునికి కాదు, వారు దయ్యాలకే అర్పించుచున్నట్లు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు, బర్నబాలు, పౌలు మరి ఆ యొక్క ఏథెన్స్ పట్టణంలో ఉండి పౌలు, శీల, తిమోతి వచ్చేటంత వరకు బజారు స్థలాలలో, సమాజ మందిరాలలో పునరుత్డైనటువంటి క్రీస్తుని గురించి ప్రకటించున్నాడు. ఆ ఏథెన్స్ పట్టణంలో అది చూసినాక ఈ తెలియబడని దేవుని విషయం చెప్పాలనే తపన. మరి పౌలుకు చాలా ఈ బలులన్నీ వట్టి విగ్రహాలకు వీళ్ళు అర్పిస్తున్నారని, మరి తాను చాలా మనసులో ఆయాసపడి సమయాన్ని వ్యర్థం చేయలేదు, సమయాన్ని ఆయన వృధాగా పాడు చేయలేదు, బజార్లో నిలబడి పునరుత్డైన యేసుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. సమాజ మందిరాలకు వెళ్ళి, ఆ ప్రార్థన స్థలాలకు వెళ్ళి యేసుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ గమలేలియల పాదం దగ్గర బాగా విద్యను అభ్యసించి బాగా చదువు నేర్చుకున్నటువంటి వాడు. క్రీస్తుకు పూర్వం మరి 300 సంవత్సరముల క్రితం జన్మించిన ఈ ఎపిక్యూరియన్లు తత్వశాస్త్రజ్ఞులు. వీరి సిద్ధాంతం ఒకడు జీవితాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉండడం తప్ప జీవితానికి అర్థం లేదన్నారు ఎపిక్యూరియన్స్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనుషుల జీవితానికి అర్థం లేదు అన్నటువంటి ఎపిక్యూరియన్ల సిద్ధాంతం తత్వవేత్తలే. ఒకడు జీవితాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉండడం తప్ప జీవితానికి అర్థం, అంటే మనిషి పుట్టిండంటే సుఖంగా బతకాలి అంతే. ఎపిక్యూరియన్స్ ఆ యొక్క ప్రదేశంలో ఏథెన్స్లో స్టోయికులు ఉన్నారు. మనుషుడు బలవంతుడుగా ఉండాలి, బాధ అనుభవించాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, విలాస జీవితం కోరుకోనకూడదు. డిఫరెన్స్ ఎపిక్యూరియన్లు ఏమంటే బతికినందినాలు తిని త్రాగి సుఖంగా ఉండాలని, స్టోయికులు అయితేనేమో మనుషుడు శ్రమ అనుభవించాలా, బాధ అనుభవించాలా, ఇంద్రియ నిగ్రహం, దురాశ, శరీరంకున్న ఆ యొక్క ఇంద్రియ నిగ్రహాలను వాటితో పోరాడాలా, విలాస జీవితం కోరుకోకూడదు. ఈ యొక్క ఏథెన్స్ పట్టణంలో ఎపిక్యూరియన్స్, స్టోయికులు ఇలా ఉంటే పౌలు బోధ వేరేగా ఉంది. పౌలు ఏమంటాడంటే బలిపీఠమును తెలిసి చూచి తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది కదా, మీరు తెలియబడకుండా ఒక బలిపీఠంను ఏర్పాటు చేశారు కాబట్టి అది మీకు నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇదే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం మరి 23 నుంచి 28 వరకు ఇంతకుముందు చదివిందే. ఈ యొక్క బోధ విన్నప్పుడు, పౌలు ఉపదేశం విన్నప్పుడు రెండు వర్గాల తత్వవేత్తలకు ఒక ఎగతాళి పరిహాసం చేసిరని రాయబడింది. నవ్వుకున్నారు, ఈయనేమి రావు, మనుషుడు సుఖంగా తిని త్రాగి సంతోషంగా ఉండాలని ఎపిక్యూరియన్లు ఏమంటే, స్తోయికులమో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలని. స్తోయికులు అంటే ఈయన భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు, ఈ తెలియబడని దేవుడు అని చెప్తున్నాడని ఏ ఈయన వదరుపోతూ, ఈ వదరుపోతుతోటి మనకేం పని, ఆయనను ఎగతాళి చేశారు. ఈ వదరుబోతుతోటి మాకేం పని లేదు. పౌలు గ్రీకులు నమ్మేటటువంటి మతాన్ని దూషించలేదు, తిరస్కారం చూపలేదు, ఎగతాళి చేయలేదు. కానీ సృష్టికర్త ఒకడే, ఆయన దేవుడు, ఆయనే భూమి ఆకాశాలను సృజించినవాడు, సర్వము సృష్టించినవాడు, భూమాకాశాలకు ప్రభువు, సర్వోన్నతమైనటువంటి వాడు, హస్తకృతాలయంలో నివసింపడు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఆశ్చర్యం వేసింది, మనుషులు కట్టేటటువంటి ఆలయాల్లో ఆయన జీవించేటటువంటి వాడు కాదు అని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈయన చెప్పేటటువంటి బోధ అని ఎపిక్యూరియన్లు, ఈ స్టోయికులు చాలా ఆశ్చర్యపోతున్నారు. హస్తకృతాలయాల్లో నివసింపడు
అదే మనం అపొస్తుల కార్యంలో మరి 7:48-50 మనం గమనిస్తే ఈ దేవుని గురించి చాలా ఆశ్చర్యంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈయన చెప్పేటటువంటి ఆ మాటలు ఏడల వాళ్ళకు విశ్వాసము కలగడం లేదు. పౌలు గారు ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆయన చెప్తున్నటువంటి మాటల్లో సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. వాళ్ళకు ఒక తర్జన భర్జన ఏర్పడింది. యేసు ప్రభుని గురించి చెబుతూ ఉంటే వారి మనసుల్లో చాలా తికమక ఎగతాళి వదిలిపోతూ అంటున్నారు. ఈయనకి ఏం తెలియదు మాకు తెలిసినట్టు అని వాళ్ళు అంటూ ఉండడం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన వరలారా, మరి పౌలు భయపడకుండా చాలా జాగ్రత్తగా వారికి బోధిస్తూ ఉన్నాడు. అపొస్తల కార్యం 7:50 ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం మీది ఇవన్నీ హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రవక్త పలికినటువంటి ఆ మాటలను ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు. ఈ మాట చెప్పగానే వారికి అర్థం కాలే. మరి యోహాను సువార్త 4:23 చెప్పినట్లు ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సమరయ స్త్రీ వచ్చి యేసు ప్రభుతో, మా పితరులు ఆ కొండల మీద ఆరాధన చేశారు, ఈ కొండల మీద ఆరాధన చేశారు, మా పితరుల కొంట నీవు గొప్పవాడివా అని సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సంభాషణలో మనం యోహాను సువార్త 4:23 చూస్తాం. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా కొండల మీద నదుల మీద అక్కడ ఇక్కడ ఉండే దేవుడు కాదు, ఆయన నీ మధ్యలో ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోటి సత్యంతో ఆరాధించాలి. మరి ఆయనను ఆరాధించేటటువంటి మీరు ఆత్మ సత్యం లేకుండా ఆయన మీరు ఆరాధన చేస్తే ఏం లాభం? మరి ఏథెన్స్లో ఆయన గట్టిగా బజార్లో నిలబడి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు బలులు కోరే దేవుడు కాదు, అర్పణలు కోరే దేవుడు కాదు, ఆయనే మనకు ఆహారం దయచేసేవాడు. మనమిచ్చే ఆహారాన్ని కోరేటటువంటి దేవుడు కాదు, మన అవసరతలను తీర్చేటటువంటి దేవుడు. ఆయనకు మనం ఏమివ్వగలం? ఆయనకు మనం ఏమివ్వగలం? ఆయనే మనకు సమస్తం ఇచ్చాడు. దేవునికి మనం ఏమైనా ఇవ్వగలమా? దేవునికి ఇవ్వడానికి మన దగ్గర ఏమున్నది? ఒకసారి దావీదు కీర్తనలు 50 చూడండి. ఒకసారి 50:9-12 వరకు ఉన్నటువంటి మాటలు, నీ దహన బలులు నిత్యము నా యొక్క కనబడుచున్నవి, నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను తీసుకొనను, అడవి మృగములన్నీయు 1,000 కొండల మీద పశువులన్నీయు నాయే కదా, కొండల్లోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలములో పశువాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఎంత గొప్ప దేవుడు! లోకము పరిపూర్ణత సమస్తము నాదే. మీరు మాకు దహన బలు నీ మాకెందుకు? నీ దహన బలతో నాకేమవసరం? నీ దహన బలం నాకు అవసరం లేదు. మీరు నాకేమి ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఏమి ఇవ్వగలరు అని ఆసాపు కీర్తనలో రాస్తూ ఉన్నాడు. మరి యెషయా గ్రంథకర్త 42:5 రాస్తూ ఉన్నాడు, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి, చూడండి, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. జీవరాశులన్నింటినీ పుట్టించినవాడు, పక్షులను పశువులన్నింటినీ పుట్టించినవాడు, ఆకాశాన్ని పుట్టించినటువంటి వాడు, ఆయనకు బలులు అవసరం లేదు. నేను బలులను కోరను. మనందరికి ఆహారం దయచేసేవాడు, జీవ కోటంతటికి జీవరాశికి అంత ఆహారం ఇచ్చేటటువంటి వాడు ఆయన అంటున్నటువంటి మాట, సమస్తము నేను ఇచ్చినాను. ఆయన సృష్టికర్త అని పౌలు ఏథెన్స్ పట్టణములో వాక్యం ప్రకటించాడు. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులారా,
ఈరోజున మనం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అన్ని జనుల మధ్యలో ప్రకటిస్తూ ఉన్నామా? ప్రస్తుత కాలం అన్ని జనులకు ఏథెన్స్లో ఉన్నట్లు దేవతలు, దేవుళ్ళు, విగ్రహాలు చాలా ఉన్నాయి. వాళ్ళ విగ్రహాలను పౌలు దూషించలేదు. తెలియబడని దేవుడు ఈయన ఎవరంటే ఈయనే యేసుక్రీస్తు, ఈయనే సృష్టికర్త అని తెలియపరిచేటటువంటి సాక్ష్యం ఇచ్చేటటువంటి విశ్వాసులు, సేవకులు ఇది నాన్న కావాలని నేను ఒక సీనియర్ సేవకునిగా కోరుతున్నాను. ప్రియబిడ్డారా, ఎంత గొప్ప సాక్ష్యం! ఒక్కని నుండి, అనగా ఆదాము నుండి, దేవుడు ప్రతి జాతి మనిషిని సృష్టించినాడు. మనందరం సమానులమే. దేవుని దృష్టిలో పెద్ద కులమని, దేవుని దృష్టిలో చిన్న కులమని, దేవుని దృష్టిలో అంటరాని వాడని, దేవుని దృష్టిలో బానిసని, దేవుని దృష్టిలో చాలా గొప్పవారమని, దేవుని దృష్టిలో లేదు. మేము స్వేచ్ఛ గలవారం, మీకు స్వేచ్ఛ లేదని చెప్పేటందుకు లేదు. భూమిని, గ్రహాలను, మరి గ్రహాల యొక్క గమన కాలాన్ని, ఋతువులను ఆయన నిర్ణయించాడు. ఆయన దయా ప్రేమ శక్తిని చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో ఉంటాడు. రాజగృహంలో ఉంటాడు దేవుడు, గుడిసెలో ఉంటాడు. నీవెక్కడ ఆయన ధ్యానం చేస్తే అక్కడే ఉంటాడు. ఎడారిలో ఉంటాడు, సముద్రం మీద ఉంటాడు, చంద్రుని మీద ఉంటాడు, సూర్యుని మీద ఉంటాడు, భూమి ఆకాశంలో అంతటా ఉంటాడు దేవుడు. మనం ఎక్కడ ఉన్నా మనతో ఉంటాడు. అయ్యా అయ్యగారు, మరి మనం ఏం చేయాలి? మనము నమ్మాలి, మనం విశ్వసించాలి, మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. బాధలో లేడా? ఇగో నాకు చాలా బాధ ఉంది, నాకు బాధ ఉందని దేవుడు లేడంటానా? నాకెందుకు ఇంత బాధ కలిగిస్తున్నావని దేవుని నేను అనగలనా? దేవుని నేమన్నా దూషించగలనా? ఆయన సృష్టికర్త, నిర్మాణకుడు. ఇగో ఈరోజు నేను ఉన్నాను, రేపు నన్ను పిలుచుకుంటాడేమో నాకు తెలియదు. అదే రాస్తున్నాడు యాకోబుపత్రిక, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. అప్పుడే కనబడి, అప్పుడే మాయమైపోయేటటువంటి నీటి ఆవిరి వంటి వారు కాదా మీరు అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు, ఆయన అంతటా ఉండేటటువంటి వాడు, ఆయన కాపాడేటటువంటి దేవుడు. అందుకు మనం ఆయన ధ్యానించాలి. అగ్నిలో ఉన్నాడు షడ్రక మేషక అభెద్నిగోలు, మండుక అగ్నిలో ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. దానియేలు సింహం భూమిలో ఉంటే సింహాల మధ్యలో దేవుడు నిలిచి ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉంటే చెరసాలలో దేవుడు ఉన్నాడు. పౌలు శీలలు జైల్లో ఉంటే ఆయన జైల్లో ఉన్నాడు. దావీదు మహారాజు రాస్తాడు, నీ ఆత్మయుద్ధం ఎక్కడికి పోదును, నీ ఆత్మయుద్ధం ఎక్కడికి పోను. అందుకు మనం ఏం చేయాలా? తెలియబడని దేవునికి అంటే యేసయ్యను కనుగొంటే, తెలుసుకుంటే, అంగీకరిస్తే, దేవుని తెలుసుకున్నట్టే, ఈరోజు దేవుని తెలుసుకున్నట్టే, ఎప్పుడు ఎన్నడూ దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచాడు. యోహాను సువార్త 1:18 చూస్తాం. ఏథెన్స్ పట్టణంలో తెలియబడని దేవుడని ఆశీర్వదించాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ రోజుల్లో కూడా దేవుళ్ళలో ఒక దేవుడని యేసయ్యను గౌరవించేవారు, సిలువను మొక్కేవారు, చర్చి ముందు నిలబడి మొక్కేవారు, అన్యజనులు చాలామంది ఉన్నారు. కానీ నిజమైన సృష్టికర్త యేసయ్యని బోధించున్నామా? బోధించగలగాలి. ఆత్మలో ధైర్యం తెచ్చుకోనండి. యేసు రక్షకుడు. అమ్మా, మీ దేవతలను, దేవుళ్ళను మేము ఏమనడం లేదు. యేసు రక్షించినాడు, నన్ను రక్షిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. యేసయ్యను కూడా ఒకసారి రుచి చూసి తెలుసుకోనండి. యేసయ్య అంటే ఎవరో అనామికుడు కాదు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ రక్షించేవాడు, అందరి కొరకు సిల్వ యజ్ఞ పశువుగా బలి అయ్యాడు,
అందరి పాపాలను పరిహరింపజేసిన దేవుడు, ఆయనను మీరు విశ్వసించండని ఈరోజున నీవు నేను చెప్పగలగాలని ప్రకటిస్తూ ఉన్నాను. అనే జనులు చాలామంది ఉన్నారు. సృష్టికర్త ఏసయ్యని బోధించున్నామా? ఆయన రాబోతున్నాడు, తీర్పు జరగబోతున్నది. మరి కీర్తన గ్రంథం 96:13 గమనిద్దాం. రోమపత్రిక 2:5 గమనిద్దాం. కీర్తన 97:6 గమనిద్దాం. మృతుల నుండి లేపబడిన క్రీస్తు తీర్పు తీర్చబడబోతున్నాడు. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ట్రూత్ కీర్తన, నన్ను నీ సత్యం అనుసరింపి చేసి నాకు ఉపదేశము చేయము. తెలియబడని దేవునికి, తెలియబడని దేవుడే ఈ సృష్టికర్త. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే యాన్ అనోన్ గాడ్. ఈ ప్రకటన పరిశుద్ధులైనటువంటి పౌలు గారు ప్రకటించినాడు. ఈరోజున ఈ తెలియబడని దేవుడు ఎవరో మాకు తెలియదని అన్ని జనులు చెప్తున్నప్పుడు, తెలిసి ఉన్న సేవకుడుగా, సేవకురాలిగా, ఒక ప్రవక్తగా, ఒక పాస్టర్గా ఆ తెలియబడని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని నువ్వు చెప్పగలిగినాడు, నిజంగా ధన్యుడవు. అధన్యకరమైన జీవితాలు ఇతరులకు లభిస్తాయి. అటువంటి కృపా దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయగల ప్రభువు, అన్ అనోన్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. తెలియబడని దేవుడు ఏథెన్స్ పట్టణంలో పౌలు సాక్ష్యం గొప్పది. ఈరోజున నీ సాక్ష్యం ఏమిటి, నా సాక్ష్యం ఏమిటని ఈ వాక్యం ద్వారా అడుగుతున్నావు. మేము కూడా తెలియని ప్రజలకు ఈ తెలియబడని దేవుడు ఎవరు చెప్పే భాగ్యము దయచేయమని, ఈ వాక్యం విన్న బిడ్డలకు ఆత్మలో మార్పు దయచేయమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక.